వేములవాడ పట్టణంలో ర్యాలీలు ధర్నాలకు అనుమతి లేదని అన్నారు పట్టణ సీఐ వెంకటేష్. సామాజిక మాధ్యమాల్లో ఇతరులను కించపరిచే విధమైన పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. శాంతి భద్రతల దృష్ట్యా వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు ఆంక్షలు అమల్లో ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంక్షల గురించి వివరాలు వెల్లడించారు. శాంతి భద్రత పరిరక్షణ కారణంగా పోలీసు శాఖ తరపు కొన్ని సూచనలు చేయడం జరుగుతుంది. అందరూ విధిగా వాటిని ఫాలో అవ్వాల్సిందే కోరుతున్నాం. ఈ శాంతి భద్రత పరిరక్షణలో భాగంగా ఈ కొన్ని గత కొన్ని రోజుల వరకు వ్యాలీలు, ఎటువంటి వ్యాలీలు కానీ, ధర్నాలు కానీ, రాస్తా రోగాలు కానీ, ప్రొటెస్ట్లు కానీ అన్నీ కూడా నిషేధించడం జరుగుతుంది. ఎవరు కూడా రాజకీయపరమైన కావచ్చు, మతపరమైన కావచ్చు, వేరే ఏ రకమైనటువంటి ర్యాలీలు, ప్రొటెస్టులు, ధర్నాలు, రాష్ట్రాలు ఏది కూడా చేయకూడదు. ఏదైనా చేసినట్లయితే చట్టరీత్యా చర్య తీసుకోబడుతుంది. రెండవది, ఎటువంటి ఫంక్షన్స్ కావచ్చు, ఇంకా వేరే ఎటువంటి ప్రోగ్రామ్ ఏది చేసినా కానీ డీజే బాక్స్ నెగిటివ్ యూజ్ చేయకూడదు. డీజేలు అండ్ సౌండ్ సిస్టమ్స్ వాటిని కూడా నిషేధించడం జరుగుతుంది. ఏవైతే పెడతారో డీజేలు పెట్టినప్పుడు డీజే ఓనర్ల పైన చర్య తీసుకోబడుతుంది. డీజేలు సీజ్ చేయడం జరుగుతుంది అండ్ వాటిని పిలిచిన ఎవరైతే ఆర్గనైజ్ చేసి ఆ ప్రోగ్రామ్ దగ్గర పిలుస్తారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి సౌండ్ పొల్యూషన్ ఒకటి అండ్ వాటి వల్ల డీజేల కారణంగా కూడా గొడవలు జరుగుతున్నాయి. కాబట్టి వాటి కారణంగా కూడా వాటి ఉద్దేశం కూడా వాటిని నిషేధించడం జరుగుతుంది. డీజే అనేటివి మనకు అసలు పర్మిషన్ లేదు. డీజే నడిపే యజమానులు కూడా దీన్ని గమనించారు, వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోబడతాయి. అండ్ సోషల్ మీడియా లోపల ఏదైనా పోస్ట్ పెట్టడం వేరే వ్యక్తికి కానీ, లేదంటే ఒక వర్గానికి కానీ, ఒక మతానికి కానీ సంబంధించి రెచ్చగొట్టే విధంగా వాళ్ళని అనుచిత వ్యాఖ్యలు పెట్టినా, పోస్టులు పెట్టినట్టయితే వాటిపైన క్రిమినల్ యాక్షన్ తీసుకోబడతాయి, క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది. వేరే ఎవరైనా గ్రూపులలో వచ్చిన మెసేజెస్ కానీ, లేదంటే ఎవరో అన్నోన్ పర్సన్ పంపించిన మెసేజ్ వాటిని ఫార్వర్డ్ చేసినా కూడా, అభ్యంతరకరమైన పోస్టులు ఫార్వర్డ్ చేసినా కూడా చర్యలు తీసుకోబడతాయి. మేము ఇక్కడ సోషల్ మీడియాను చాలా క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం. సోషల్ మీడియా ఏదైనా దాన్ని ఒక టీం పెట్టి దాన్ని క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం. ఆల్ గ్రూప్స్ ఉన్నటువంటి ఆల్ గ్రూప్స్లో కూడా మాకు సంబంధించి ఎవరో ఒకరు ఉంటారు పోలీసుకు సంబంధించి, కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆశిస్తున్నాం. ఎటువంటి గొడవ లోపల కానీ ఇందులో కూడా ఇన్వాల్వ్ అవ్వకండి. ఎవరైనా ఏదైనా రెచ్చగొట్టే మాటలు ఏదైనా మాట్లాడినా మా దృష్టికి తీసుకురండి, మేము చట్టరీత్యా చర్య తీసుకుంటాం. అంతే తప్పితే ఆవేశానికి లోనై, క్షణిక ఆవేశానికి లోనై మీరు సొంత నిర్ణయాన్ని తీసుకొని ఎదురుగా వాళ్ళు ఏదో అన్నా చెప్పి మీరు మళ్ళీ దానికి రియాక్ట్ అయ్యి దానిపైన రివెంజ్ లాగకపోతే క్షణిక ఆవేశంలో జీవితాలు నాశనం చేసుకోవాలని చెప్పి కోరుచున్నాం.